ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇస్మార్ట్ షైలు బ్లాగ్స్. అందరు బాగున్నారు ఫ్రెండ్స్, మీరు చాలా బాగున్నారు. మీరు కూడా బాగా మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. ఈ రోజు మాత్రం మేము ఒక అంటే నాకు సంబంధం అంటే నాకు కొంచెం ప్రాబ్లం ఉందన్నమాట. ఏంటంటే పన్ను నొప్పి, అంటే పన్ను నొప్పి అనే దాది ఇది డిజైన్ అంటట్లేదు. ఏదైతే కరెక్ట్ తెలుసులేదు అన్నమాట. ఇట్లా చీర నొప్పి అయింది, అది పన్ను వల్ల లేకుంటే ఏదైనా ప్రాబ్లం అనేది తెలియదు. కొన్ని వీడియోస్ లో ఇట్లా చార్జ్ ఇట్లా కొట్టినా అనమాట. కొట్టినప్పుడు ట్యాప్ చేసినప్పుడు ఇట్లా సో పన్నుకు సంబంధించింది కొట్టిన. అంటే ఇలా ఏమన్నా పన్ను నొప్పి ఉన్నా కూడా ఇలా చేస్తే తక్కువైతుంది అనేసి చెప్పారు అనమాట కొన్ని వీడియోలో. ఇప్పుడు నేను వాళ్ళు చెప్పిన వస్తువులన్నీ బయట తెచ్చిపెట్టుకున్నా అనమాట. ఇప్పుడు అవన్నీ చూపిస్తా చూడండి. నాకు కూడా ఒకవేళ తక్కువైతే మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు నాకు తక్కువ అయినాకైతే 100% నమ్మకం ఉందనమాట తక్కువైతుంది అనేసి. వాళ్ళ వీడియోస్ చూసిన తర్వాత నాకు కూడా చేసింటే బాగుండు, నాకు కూడా తక్కువైతుంది కదా అనేసి అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడు నేను బయట అన్ని తెచ్చిపెట్టుకున్నా, అమ్మకు చెప్పినా అలాగే అన్ని తెచ్చిపెట్టింది బయట. ఇప్పుడు నేను చూపిస్తా చూడండి. పాప ఇక్కడ పడుకోబెట్టిన ఏమి ఇవ్వట్లేదు, మంచిగా ఆడుకుంటుంది. ఇప్పటి కాడికి అయితే బాగానే ఉంది. ఇంకా వీడియో స్టార్ట్, ఇంకా వీడియోలో ముందు ముందు చెప్పలేదు, ఇంకా ఏడుస్తుంటేమో. చూడండి నేను చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలో చూసినట్లయితే ఇప్పుడు వాళ్ళు చెప్పిన ప్రకారంగా అన్ని తెచ్చిపెట్టుకున్నాం అనమాట. వస్తువులు అన్ని తెచ్చిపెట్టుకున్నాము. అవి ఏంటి అంటే ఫస్ట్ నెయ్యి అనమాట. నెయ్యి లేదా నూనె, నెయ్యి ఏది ఉంటే అది నెయ్యి అన్న నూనె ఏదైనా సరే. తర్వాత కొడవలేనా సీకుని ఏదైనా సరే, ఇక్కడ మందం ఇంకొకరం ఉండే సీకుని ఏదైనా లేదు. తర్వాత ములకముళ్ళు అనమాట. ములకముళ్ళు ఒట్టిగా ఎండినే ఉండాలి అనమాట. దీంట్లో గింజలు మనకు అవసరం ఉంటాయి. అంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకంగా పిలుస్తారు. మా ఊర్లో అయితే ములకముందు కాయలు అంటారు. చూడండి రౌండ్ చూడండి, మస్తు అనిపిస్తుంది కదా ఇదన్నమాట. తర్వాత ఉదురుగొట్టం ఒకటి, తర్వాత కొబ్బరి చిప్ప అనమాట. తర్వాత మనకు గిన్నె, దాంట్లో చల్లనీళ్ళు కావాలి. చూడండి చల్లనీళ్ళు వేసుకున్నాము. ఇప్పుడు మనం ప్రస్తుతానికి అయితే దీని ప్రాసెస్ ఏంటంటే ఈ పొడి కొడలు ఉంది కదా, దీంట్లో వేడి చేసి బాగా ఎక్కువ వేడి కావాలన్నమాట. వేడిన తర్వాత ఇట్లా గిన్నె మీద ఇట్లా చల్లనీళ్ళు పోసిన దీంట్లో ఇట్లా గిన్నె మీద ఇట్లా పెట్టేసి ఇది ఆల్రెడీ వేడై ఉంటుంది అనమాట. మనం ఈ గిన్నెలు ఒక ఇట్లా గిన్నెలను ఇట్లా అన్ని విడివిడి ఇట్లా కొలుచుకోవాలి. కొలిచిన తర్వాత ముద్ద ముద్ద ఇట్లా కావడానికి నెయ్యి మనం ఇట్లా ఉపయోగిస్తాం అనమాట. దీంట్లో వేసి ఇట్లా ముద్దలకు చేసుకొని ఆల్రెడీ ఇది వేడై ఉంటుంది కదా, గిన్నె మీద ఇట్లా ఇట్లా వేసుకొని అంటే ఆ పొగ రావడం కోసం మనం వేడి దాని మీద ఇట్లా గింజలు వేస్తాం అనమాట. పొగ మీద ఇలా ఈ కొబ్బరి చిప్ప పెట్టేసి ఆ కొబ్బరి చిప్పల అంటే కొబ్బరి చిప్పలో పొగ మలుకుంటుంది కదా, పొగ ఇట్లా ఎదురుగొట్టం పెట్టేదన్నమాట. ఆ పొగ అనేది గొట్టంలో పైకి రావాలి వస్తుంది కదా, అప్పుడు మనం ఆ పొగ పీడ్చుకొని కవర్టర్ మళ్ళీ వదిలేసాం అనుకోండి. ట్రూన్ అనేది నీళ్ళలో పడతాయి అనమాట. మనం ప్రతిష్టం మాత్రం మనం చేద్దాం ఓకేనా. యూట్యూబ్లో అయితే వస్తుందని చెప్పారు, మాకు కూడా వస్తామని నమ్మకం ఉంది చేద్దాం ఓకేనా. అయితే ఫస్ట్ దానికి అయితే కొడవైతే ములములు బాగా కాలాలు ఉంది. ఇది ఎంత కాలితే మనకు అంత పొగ వస్తుంది, అంత పొగ వస్తే మనం రుచిగా రిజల్ట్ కూడా అంతగానో వస్తుంది ఓకేనా. అంతలోపు ఇది వేరే అంతలోపు మనమైతే విత్తనాలు అనేది వేరు చేసుకున్నాం అనమాట ఒకదానికి ఒకటి. ఇట్లా ఇట్లా రౌండ్గా మనం దాంట్లో అంటే రౌండ్గా వస్తాయన్నమాట ములుకు విత్తనాలు. అంతవరకు ఇది మేము ఇదే చేసుకున్నాము. చూడండి ఇట్లా అన్నాక నేను ఇదే చుట్టుకోవటం చూడండి. ఇట్లా పొడి పొడి రాలిపోతున్నాయి అనమాట. మాకైతే ఒట్టిగా ఉన్నాయి, ఇవైతే చాలా ఒట్టిగా ఉన్నాయి. పచ్చి వనికిరావు, ఒట్టిగా ఉంటేనే మనకి యూజ్ వస్తాయి అనమాట. ఒకవేళ పచ్చి దొరికినా కూడా ఎండలో ఎండబెట్టుకొని చేసుకోవచ్చు. ఇట్లా ఎక్కువ శాతం ఈ ఊళ్ళల్లో ఎక్కువ ఉంటాయి అనమాట. సిటీలో కొంచెం తక్కువ, అవి కూడా అడవి ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తాయన్నమాట. ఊళ్ళలో ఉన్న వాళ్ళు కూడా మూడు సిటీకి తీసుకోవచ్చు, లేదంటే ఊళ్ళో చేసుకోవచ్చు, ఎట్లయినా చేసుకోవచ్చు. మాకు మాత్రం ఫస్ట్ టైం ఇట్లా చేయడము. నేను అమ్మ ఇట్లా అన్న ఇట్లా చాలామంది ఇట్లా ఇదిగా చూసి మేము ఇట్లా అయితే చేస్తున్నాం అనమాట. మాకు కూడా ఖచ్చితంగా రిజల్ట్ వస్తాయని అనుకుంటున్నాము. వాళ్ళు చెప్పిన ప్రకారంగా అయితే అన్నీ రెడీ చేసేస్తున్నాం, అంతా ఇట్లా తీసేస్తున్నాం అనమాట. నాకైతే అంటే మామూలుగా పండు నొప్పి ఉన్న వాళ్ళకి కానీ ఇట్లా చిగురు నొప్పి ఉన్న వాళ్ళకి కానీ తక్కువ అయితే అన్నమాట. పండు నొప్పి ఉన్నా లేకుండా చిగురు నొప్పి ఉన్న కానీ కొన్ని కొందరికి చిగురు నొప్పి ఉంటుంది, ఆ చిగురు నొప్పి కూడా తక్కువ అవుతుంది అంటే చాలామందికి. అందుకోసం అనేసి నాకు కొంచెం చిగురు నొప్పి ఉంది అందుకోసం అనేసి ఇట్లా విత్తనాలు అన్ని వేరు చేసేసుకొని ప్రయోగం చేయడం తక్కువ అయితే బాగుంటుంది కదా, అందరికి అవసరం వస్తుంది కదా అనేసి
ఇట్లా అయితే చేసేస్తున్నాను అనమాట. ఒకవేళ ఒకవేళ తక్కువ అయితేనో అందరికి మంచిదే కదా, నాకు తక్కువ అయితేనో మీరు తప్పకుండా ట్రై చేయండి. మీ ఒకవేళ మీ కూడా తక్కువ అయితే వేరే వాళ్ళకి చెప్పాను అట్లా ఎంతమంది ఏమంటారు. ఒకవేళ మంచి జరిగితే అందరికి మంచిదే కదా. నాకైతే తక్కువ ఎట్లా అనిపిస్తుంది, ఒకవేళ పురుగులు పడితేనేమో మంచిది అంటే నాకైతే పురుగులు పడితే అనుకుంటున్నా. అంటే ఎంతమంది రోజులు చూసిన ప్రకారంగా చేస్తే అట్లా మేము అట్లనే చేస్తున్నాము. ఇప్పుడైతే ఫస్ట్ ఫస్ట్ కట్టి వర్క్ చేసుకున్నాం చూడండి. మన మటన్ కట్టి విత్తనాలు మాత్రం ఇన్నైనా అనమాట. మనకి ఇన్నైతే మాంసం మీదలో కొన్నేసాలు అనమాట. ఉండేది మనకి కూడా మనకు కాకుండా వేరే వాళ్ళకి అవసరం వస్తాయి కదా, అందుకోసం అని కొంచెం ఎక్కువనే ఉన్నాయన్నమాట. చూడండి ఇంకా విని విడిపోయినాయి. ఇవి దాపెట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వర్క్ ఎవరికైనా ఇట్లా ఉన్నప్పుడు చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చూడండి నెయ్యి అయినా సరే ఇలా నూనె అయినా సరే మీ ఇంట్లో ఏది అందుబాటులో ఉంటే అది. మా అమ్మ అయితే నెయ్యి తెచ్చింది అలా ఇంట్లో ఉంది, నేను అదే నెయ్యిని వేస్తున్నాను అనమాట. సైడ్ కేసు కలుపుకున్నా సైడ్ కేసు నెయ్యిని ఈ విత్తనం ఇట్లా కలిపేసుకోవాలి. ముద్దలా కావాలి మనకి, ముందు ముద్ద ఎట్లా అవుతుందో అట్లా కావాలి మనకి. ఇప్పుడు దీంట్లో నెయ్యి ఎంత వేసినంటే పొగ రావడం కోసం, ఇంకోటి ఇట్లా ముద్ద ముద్దలు ఉంటే పొగ కూడా ఎక్కువ వస్తుంది అనమాట. అందుకోసం అనేసి ఇట్లా నెయ్యి అనే సరే మేము ఇట్లా వేసి కలుపుకోవాలన్నమాట. చూడండి విడివిడి ఇప్పుడు చూడండి దీనికి దీనికి డిఫరెంట్ చూడట్లా ఉంది. ఇవి విడివిడిగా ఉన్నాయి కానీ ఆయిల్ నెయ్యి వేయడం వల్ల అట్ల దగ్గరికి ఇట్లా అయిపోయింది. చూడండి ఇప్పుడు అంతవరకు మనం కొడవలి బాగా కాలి మీద లేసి చూసుకొని చేసేసుకుందాం. ఇంకా అయితే వేడి అయిపోయింది అనమాట. తీసింది అండి రెడ్డిగా అయింది అనిపిస్తుందా. పీచు నోట్లోకి పీచు వదిలు. పీచు వదిలి దానికి మళ్ళా అది సన్నగా పడతాయి. ఒకే బెంచ్ చూసి రేపటానికి ఎట్లా పిలిచింది అనమాట. అంటే కొందరు పురుగులు ఉంటే అది పడతాయి అనమాట. నాకైతే ఏం లేవు, పడట్లేదు నాకైతే. చూడండి దీనికి ఏం కనిపిస్తలేవు, నాకైతే ఏం పడలేదన్నమాట. అంటే కొన్ని పురుగులు ఉంటే పడతాయంట. ఇంకోటి పంటి నొప్పి ఉన్నా నోట్లో అంటే చిగురు నొప్పి కూడా తక్కువ అవుతుంది అనమాట. అట్లా లేకుండా అప్పగా తీసుకోవడం వల్ల తక్కువ అవుతుందంట. నాకు ఇంకా 2 డేస్కి ఇట్లా చెప్తే తెలుస్తుంది అనమాట తక్కువ అవుతుందా లేదని తెలుస్తుంది. అప్పుడు నేను మళ్ళీ విడదీసి మళ్ళీ చెప్తాను అనమాట. నాకైతే ఏం పడలేదు. ఓకే ఫ్రెండ్స్, నాకైతే ఇలా పురుగులు మాత్రం ఏం పడలేదన్నమాట. ఇంకా అంటే నాకు లేవు అంటే లేనట్టున్నాయి, నాకైతే ఏం పడలేదు. ఒకవేళ చెప్పినా కదా పంటి నొప్పి కానీ ఇలా చిగురు నొప్పి ఉన్నా కూడా తక్కువ అవుతుందంట. నాకైతే చిగురు నొప్పి ఉంది అనమాట. అంటే 2-3 రోజుల తర్వాత పన్ను అంటే చిగురు నొప్పి ఉండేది తక్కువే తెలుస్తుంది అనమాట. అంటే వాళ్ళు చెప్పిన విషయాలు ఇవన్నీ. ఒకవేళ తక్కువ అవుతారో మంచిదే, తక్కువ కాకపోతేనేమో అలాంటి వీడియోస్ మళ్ళీ ఇంకా ఎప్పుడు చేయను అనమాట. ఇంకా ఇదన్నమాట ఈరోజు అంటే ఫస్ట్ టైం చేస్తున్నా ఇలాంటివి. అంటే నాకు ఇలాంటి కొన్ని కొన్ని దాంట్లో అంటే ఇట్లా విలేజ్లో ఉండే దొరికే ఇట్లా కొన్ని కొన్ని అరుదైన అట్లా ఉంటాయి కదా విత్తనాలు కానీ మొలకలు ఏంటంటే అంటారు కదా అలాంటివి కొంచెం నమ్ముతా నేను అనమాట. అంటే ఊళ్ళో కూడా చేస్తారు కదా అందుకే నేను అట్లా అంటే మా ఊళ్ళో దొరికినాయి కాబట్టి చేసిన. మా చూసారు కదా మా అట్లా అంటే ఇంతకుముందు మా అన్న కూడా చేసిన అనమాట. అతనికైతే పడినాయి అతని వీడియోలో కనిపించదని అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట వీడియోలు అంటే
ఆయనకైతే వీడియోస్ అంటే ఆయన ఆయన పండ్లు అంటే పురుగులు పడేటప్పుడు మాత్రం వీడియో తీయలేదు. మా అమ్మ కూడా ఇట్లా గాలి ఇట్లా పొగ పీడ్చుకొని వదిలేసిన అనమాట. మా అమ్మ కూడా ఏం పర్లేదు, మా అమ్మ కూడా వీడియో తీయలేదు అనమాట. ఏం పర్లేదు అంటే ఇట్లా అందరికి ఉంటాయంట పురుగులు, కాకపోతే ఒక్కొక్కరు కొంచెం నొప్పి వేస్తుందంట అంతే. మరి పుచ్చు పనులు ఉంటాయి, కొందరికి ఏదేదో రకరకాలుగా అంటే ఇంకా మనకి ఎందుకు అవన్నీ. నాకైతే ఆ చిగురు ఒకటి నొప్పి ఉందన్నమాట. అది మామూలుగా తగ్గేవరకు చూద్దాం, ఒకవేళ తగ్గితేనే మళ్ళీ వీడియోలు తీస్తూ ఉంటుంది డైలీ వీడియోస్లో చెప్తాను అనమాట. మీరు కూడా ఒకవేళ ఉంటే ట్రై చేయండి. ఇంత గట్టిగా చెప్పలేకపోతున్నాను ఎందుకంటే నాకు కొంచెం చిగురు నొప్పి ఉంది కదా, 2-3 రెండు రోజుల తర్వాత తెలుస్తుంది అనమాట. అప్పుడు ఒకవేళ నాకు మంచి రిజల్ట్ వస్తే మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా?